టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా 156తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని దర్శకుడు ముందే చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముల్లోక వీరుడు కథగా మెగా 156 సినిమాను వశిష్ట తెరకెక్కిస్తున్నారట. ఇక ఎప్పటి నుంచో ఈ చిత్రానికి ముల్లోక వీరుడు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాకు ఆ టైటిల్ కాకుండా వేరే టైటిల్ని అనుకున్నట్లుగా తెలిసిపోయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయిందట. ఒక స్క్రిప్ట్ పేపర్ను సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. యువి క్రియేషన్స్ పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్ మొదటి పేజీ అందులో విశ్వంబర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రాసి ఉంది. దీంతో విశ్వంబర అనే టైటిల్ని మెగా 156కి పెట్టున్నారని అభిమానులు చెప్పుకొస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇదిలా ఉండగా ఈ మూవీ నుండి రోజుకు న్యూస్ తెగ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా 156 మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఢీ కొట్టడానికి తెలుగు అలనాటి నటుడు హీరో జగపతి బాబు గారు రంగంలోకి దిగుతున్నారట. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.